పోచారం శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఏమన్నా సిగ్గుందా నీకని నేను అడుగుతున్నా. కౌన్సిల్ చైర్మన్ ఉండి ఉందాగా, అసెంబ్లీ స్పీకర్ ఉండి ఉందాగా, గౌరవంగా ఉండాల్సిన నువ్వు చంద్రశేఖరరావు బూట్లు నాకే పరిస్థితి ఎందుకు వచ్చింది పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఇక సుఖేందర్ రెడ్డిది ఆయన మంత్రి కావాలనుకున్నాడు. నీవు దిక్కు దివానం లేకుండా చెడిపోయిన అనూజడ ఇంజన్ లాగా మూలకు వాడి ఉంటే కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని నిన్ను రూపాయి ఖర్చు లేకుండా 2009లో 2014లో 2 సార్లు ఎంపీని చేసి ఆ విశ్వాసం కూడా లేదు. విశ్వాస ఘాతకునివి, నమ్మక ద్రోహివి. పంచాయతీ మెంబర్ పనికిరాని నిన్ను పార్లమెంట్ సభ్యుని తెలుగుదేశం చేస్తే మోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చినావు. అనుంజడ ఇంజన్ లాకున్న నిన్ను మళ్ళీ రిపేర్ చేసి నిన్ను 2 సార్లు ఎంపీ చేస్తే మోసం చేసి మంత్రి పదవి ఆశకు ఇవాళ టీఆర్ఎస్లోకి పోయినావు. ఇప్పుడు ఆ సిగ్గుదప్పినోని కోరిక ఏందయ్యా అంటే ఆయన కొడుకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇస్తా అన్నాడంట. కౌన్సిల్ చైర్మన్ అనే పదవిని తాకట్టు పెట్టి గౌరవప్రదంగా బ్రతకాల్సిన సుఖేందర్ రెడ్డి కొడుకు కోసము, నల్గొండ సీటు కోసము దిగజారి రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది తెలుసా అది తెలుసా అని మాట్లాడుతున్నాడు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలు నిన్ను బండకేసి కొట్టిండు. ఇక నీ వల్ల కాలేదని నీ కొడుకుని మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద పోటీ పెట్టడానికి కేసీఆర్ చెప్పులు మోస్తావా నువ్వు సుఖేందర్ రెడ్డి? సిగ్గుందా నీకు? అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డిని, గుత్తా సుఖేందర్ రెడ్డిని రైతు కులం నుంచి బహిష్కరించాలి. సంఘ ద్రోహులు వీళ్ళు. రైతు కులంలో ఒక మచ్చ వీళ్ళు. వీళ్ళు ఆ పదవులకు అర్హత కాదు. తక్షణమే గవర్నర్ గారు వాళ్ళిద్దరిని బర్తరఫ్ చేయాలా, ప్రత్యక్ష రాజకీయాలు మాట్లాడడమే కాకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. అంటే ఇంతకైనా ఇంతకంటే నీచమైన దిగజారుడు ప్రజాస్వామిక దేశంలో ఎక్కడ ఉండదు. పార్టీలకు ద్రోహం చేస్తారు, నమ్మిన నాయకులకు ద్రోహం చేస్తారు, ఇప్పుడు చివరికి ఎన్నుకున్న ప్రజలకు కూడా ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది. కేవలం కొడుకుల కోసం ఇంత దిగజారుతారా? ఆ కొడుకులను తీసుకెళ్ళి బందిపోటు దండపాలెం ముఠాలో చేర్పించండి, దొంగతనాలని చేసి పడతారు. ఏంది ఇది, ఈ దిగజారుడు ఎవరం? ఇంతకంటే బూట్లు నాకే బతుకు ఏమన్నా ఉందా పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి? ఇక మంత్రులు మాట్లాడుతున్నారు సవాల్ సవాల్ అని. ఎస్, సవాలు ఇసురుతున్నాయి సన్నాసులకు. చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీరు మానవజన్మని ఎత్తినా అని మీకు నమ్మకం ఉంటే, చంద్రశేఖరరావు మీ నాయకుడని మీరు విశ్వసిస్తే 3500 సబ్స్టేషన్లు ఉన్నాయి తెలంగాణలో వ్యవసాయానికి. ప్రతి సబ్స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడతాము, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించి ఉంటే ఆ సబ్స్టేషన్ కింద ఉండే గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కూడా మేము ఓటు అడగము. 24 గంటల ఉచిత విద్యుత్ ఆ సబ్స్టేషన్లలో రాలేదు అని మీ అధికారికంగా లాగ్ బుక్లలో ఉన్న ఎల్సీ లైన్ ఆఫ్ కరెంటులో ఉన్నా మీరు ఆ గ్రామాలలో ఓట్లు అడగొద్దు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేము ఈ రెఫరెండానికి సిద్ధంగా ఉన్నాం. 3500 సబ్స్టేషన్లలో ఏడికి రమ్మంటారో చెప్పుండ్రి. ఇవాళ సబ్స్టేషన్ల కాడ సవాలు చేయడమే కాకుండా పోయి నిరూపించినరు మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దలు జీవన్ రెడ్డి గారు స్పష్టమైన సవాళ్లు విసిరినరు. ఏ సబ్స్టేషన్ కిందైనా తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మేము రాజీనామా చేస్తామని పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు సవాలు విసిరినరు. మీకు సిగ్గుంటే, మీకు శరం ఉంటే ఆ సవాల్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు నాకు సవాలు విసిరిండ్రు రెఫరెండం కాంగ్రెస్ పార్టీ కానీ. ఎస్, రెఫరెండానికి సిద్ధంగా ఉన్నాం. 3500 సబ్స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాము, రైతులను పిలుద్దాము, చర్చ పెడదాము. సబ్స్టేషన్లో ఉన్న రికార్డులు, ఒక నల్గొండ జిల్లాలో 350 సబ్స్టేషన్లు ఉంటే మొత్తం లాక్ బుక్లు వెనక్కి తెప్పించిండ్రు. మొత్తం ఎస్సీ దగ్గర డిపాజిట్లు అని పెట్టకండి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవి తీసి చూపిస్తున్నారని పచ్చిగా పట్టుబడ్డాక కూడా ఇంకా వాదన చేస్తుండ్రు. అందుకే జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, చంద్రశేఖరరావు చెప్పులు మోయడం, బూట్లు నాకడం వదిలేయండి. ఇప్పటికైనా కొంచెం గౌరవంగా బ్రతికేది నేర్చుకోండి. ఈ పదవులు పోతే పోయినాయి, పరువు పోతే మళ్ళీ రాదు. ఇప్పటివరకు 10 ఏళ్ళు దోసుకున్నారు, దాసుకున్నారు, పదవులు అనుభవించిండ్రు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజల పక్షాన మాట్లాడండి. 24 గంటల ఉచిత విద్యుత్తును మీరు ఇవ్వడం లేదు. మేము ఆరోపణ ఇస్తున్నామని మీరు అంటున్నారు. దీన్ని రెఫరెండంగా ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం తీసుకుందాము. ఏ సబ్స్టేషన్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రో ఆ సబ్స్టేషన్ కింద ఉండే గ్రామాలు రైతుల ఓట్లు మీరు వేయించుకోండి. ఏ సబ్స్టేషన్ కింద 24 గంటల ఉచిత విద్యుత్తు రాలేదో ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి వీల్లేదు, అనర్హులు. ఈ సవాల్ను స్వీకరించండి. ఈ రెఫరెండానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరం మేము వస్తాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అలంపూర్లో మా మిత్రుడు సంపత్ గారు సిద్ధంగా ఉంటారు, వనపర్తిలో చిన్నన్న సిద్ధంగా ఉంటాడు, కొడంగల్లో నేను సిద్ధంగా ఉంటా, మా మల్లురవి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు, మా ప్రీతం తుంగతుర్తిలో కావాలన్నా సూర్యాపేట కావాలన్నా, ఇట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మేము అందుబాటులో ఉంటాం. రచ్చబండ కార్యక్రమాలు తీసుకుందాము, చర్చ పెడదాం, ప్రజల్ని అడుగుదాం, ప్రజా తీర్పును ప్రజాక్షేత్రంలోనే అడుగుదాం. దమ్ముంటే సవాల్ను స్వీకరించి రచ్చబండ పెట్టండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి మీరు మొగోళ్ళు అయితే. ఇంకొక సవాల్ కూడా విసురుతున్నా, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం, అన్ని చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు అమలు చేసినాం అంటూ ఇంకొక సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు చీమున ఎత్తురు ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు. గజ్వేల్ వదిలి పారిపోయినావు అంటే నువ్వు మాడా అని ఒప్పుకున్నట్టే. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి, నువ్వు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నావు అని నువ్వు ప్రకటన చేయి. నీకు దమ్ముంటే సిట్టింగ్లో 80% ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక, అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేల్లో అని తెలిసి ఇతర అసెంబ్లీలలో సర్వేలు చేపించుకుంటుండు. నేను అన్నకోతే ఎట్లుంటుంది, ఇళ్ళకి వస్తే ఎట్లుంటుంది, ఆలేరుకోతే ఎట్లుంటుంది, కామారెడ్డిలో పోటీ చేస్తే ఎట్లుంటుంది. సిగ్గున్నదే, కాంగ్రెస్ నుంచి మైనార్టీ నాయకుడు షబీర్ అలీ గారు ఉన్నారు. 89లో మంత్రి అయ్యిండు, ఉచిత కరెంటు మీద సంతకం పెట్టింది 2004లో మొదటి సంతకం విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక్క మైనారిటీ ఉంటే సహించవా నువ్వు? సిగ్గుందా నీకు? పోయి ఆ కామారెడ్డిలో నిలబడతాను సర్వేలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని గంప గోవర్ధన్ గంప కింద గమనికి పిలిచిండట. ఎంత కావాలో చెప్పు, సీట్ ఇయ్యాను నీకు, నువ్వు నా ఎంబడి ఉండు అని. రెండో సవాలు, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇది కూడా రెఫరెండానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్లందరికి సీట్లు ఇచ్చి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మీరు నిర్ణయించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గజ్వేల్లో పోటీ చేయాలి. ఇది చేసి మీ మగతనం నిరూపించుకొని నన్ను శిక్షించండి. ఇది కూడా నా సవాల్. మొగోళ్ళు అయితే సవాల్ని స్వీకరించండి. సీట్లు మారి మాటలు మార్చి ప్రజల్ని ఎమర్చి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ముఖం ఏం కాదు, అర్థంలో చూసుకున్నావు ఎప్పుడానండి ముఖం? ఆయన నాయకుడు అంటే వీళ్ళు అనుచరులు అంటే ఓడి పోచారం ఈయన సుఖేందర్ రెడ్డి. ముత్యాల ముక్కులో రావు గోపాలరావుకు వెనకాల ఇద్దరు ఉంటారు డూడూ బసన్నలు దెబ్బ కొట్టుకుంటా. సో వీళ్ళిద్దరు ముత్యాల ముక్కులో రావు గోపాలరావుకు చేరినట్టు ఈ పక్కోడు ఆ పక్కోడు అచ్చోసిన ఆంబోతుల్లాక సుఖేందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి చేరి నన్ను తిడుతురు. అది మీరు కాల్పులు చంపి కాల్పులు చేసి చంపినప్పుడు నేను తెలుగుదేశంలో లేను. మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి చంద్రశేఖరరావు ఎంబడి పోయినప్పుడు నేను మీ ఎంబడి లేను. ఆ రోజైనా ప్రతిపక్షంలోనే ఉన్నా, ఈ రోజైనా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను ప్రజల పక్షాన్ని ఉన్నా ప్రశ్నించే గొంతుగా నేను కొట్లాడుతున్నా. నేను పార్టీ మారింది అమ్ముడు పోలే, కాంట్రాక్టులు తీసుకోలే, పదవులు తెచ్చుకోలే, ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేను ఆయన తెలుగుదేశంలో పోయినప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలుగుదేశం ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశంలోకి పోయినా, తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి పోయినప్పుడు కూడా ప్రజల తరఫున కొట్లాడినా, 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి నేను ప్రజల తరఫున కొట్లాడినా, ప్రశ్నించే గొంతుగా ఉన్నా. నేను ఎప్పుడు నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు, ఏ నాయకుడి దగ్గర చెప్పులు మోసే ప్రయత్నం చేయలే. సహచరులుగానే నేను ఉన్నా, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా నేను సహచరుడిగా పనిచేసిన, ఇవాళ రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా నేను సహచరుడిగా పనిచేస్తున్నా, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ప్రజల కోసం కొట్లాడుతున్నా, ప్రజా తీర్పు కట్టుబడి ఉన్నా. నేను ప్రజల దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి నేను, మీరు నిర్ణయించండి న్యాయ నిర్ణేతలు మీరని. కాంగ్రెస్ ముసుగులో గెలిచినా
సన్నాసి సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ బి ఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ లో పోయి, టీడీపీ బి ఫామ్ మీద గెలిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో పోయి. మీకు సిగ్గెట్ల పెట్టలేదు, ఇసుక దందాలు లంగదందాలు కొడుకుల దోపిడీ కోసం మీరు సాష్టాంగ నమస్కారం చంద్రశేఖరరావుకు పెట్టుకుంటే నన్ను నిందిస్తారా? మీ జాతకాలు నాకు తెలియవా? అందుకే రైతు కులం నుంచి ఈ ద్రోహులను బహిష్కరించాలి. నేను చుట్టాలందరూ కూడా చెప్తున్నా, ఈ సన్నాసులను పెళ్లిలో పేరంటాలు కూడా పిలవకండి, మీ పరువు కూడా పోతుంది దీనితో పాటు.